My Jollies. Hi friends, welcome back. Actually, you chipkunna kada Ravanudu Sita Paharana plan chesi andukosam Marichudu help adigarani. Papam Marichudu Ravanani manchi kori chaala chaala cheppadu. Vuddu Ravana ala cheyaddu, adi manchi pane kaadu. Nuvvu chese pani valla నీతో పాటు నీ లంక లంక మొత్తం నశించిపోతుంది. కాబట్టి వద్దు, తిరిగి వెళ్ళిపో అని. కానీ ఆ రావణ మూర్ఖుడు వినలేదు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మాట వినని వాళ్ళు మూర్ఖులు. అలాంటి వాళ్ళు రావణునితో సమానం. కాబట్టి మనకి అలాంటి వాళ్ళు ఏమైనా కనిపిస్తే వాళ్ళకి దూరంగా ఉండి అప్పుడు నేను చచ్చిపోతాను. ఒకవేళ రావణుడు చెప్పిన పని చేయకపోతే ఈ ఫూల్ రావణుడు నేను ఉప్పుని చంపేస్తాను. సో నాకు చావు కాయం అన్నమాట అనుకుని, అలాంటప్పుడు చావు నాకు తప్పనిసరి అయితే ఈ రాక్షసుడు రావణుడి చేతిలో చచ్చకంటే ధర్మాత్ముడు అయినటువంటి రామ బాణానికి చేరడం మంచిది. కనీసం రామ చేతిలో చేస్తే పుణ్యమైన జరుగుతుంది అని ఆలోచించుకుని, ఇంకా చేసేది ఏం లేక తప్పేది లేక రావణుడు చెప్పిన పనికి చేయడానికి ఒప్పుకున్నాడు మారీచుడు. వెంటనే రావణాసురుడు మారీచుడు కలిసి సీతారామ లక్ష్మణులు ఉన్న పన్నశాలి దగ్గరకు వెళ్ళారు. ఆ వెంటనే ఆ మారీచుడు ఒక బంగారు జింకలా వేషం మార్చుకున్నాడు. మార్చుకుని అక్కడే ఉన్న సీతమ్మ చూసేటట్లు అక్కడక్కడే చక్కగా అందంగా గింజుతూ అటు ఇటు తిరుగున్నారంట. అప్పుడు దాన్ని చూసి సీతమ్మ నిజంగానే ఆశ్చర్యపోయిందంట. వెంటనే వెళ్లి రాముడితో అంది, అబ్బా చూడండి ఆ జింక బంగారు రంగులో ఎంత అందంగా ఉందో. ఇలాంటి జింకని అసలు నేను ఇప్పటి వరకు చూడనే లేదు. మీరు వెళ్ళి దాన్ని నా కోసం తీసుకురండి ప్లీజ్. దాన్ని పట్టుకుని ప్రాణాలతో తీసుకువస్తే ఎలాగో ఇంకా మన వనవాసం కొద్ది నెలలే కదా. కాబట్టి దాన్ని మనతో మన రాజ్యానికి తీసుకుని వెళ్దాం, మా ప్రజలందరికీ చూపిద్దాం అని ప్రతిమారింది సీతమ్మ రాముడిని. అప్పుడు రాముడు సరే అని అజ్జింకాన్ని పట్టుకోవడానికి బయలుదేరాడు. అప్పుడు వెంటనే లక్ష్మణుడు ఆపి, వద్దున్నయ్యా వెళ్ళవద్దు, అసలు ఇలాంటి జింక ఒకరు ఉంటుందని మనం ఎక్కడైనా విన్నామా చదువుకున్నామా చూసామా? లేదే, నాకు దీన్ని చూస్తుంటే ఎందుకో అనుమానం వస్తుంది. ఇంతకు ముందు కూడా మారీచుడు వేషాలు మార్చుకుని వచ్చాడు, ఇప్పుడు కూడా రాక్షసులేమో ఏదైనా అపకారం చేస్తాడేమో అని నాకు భయంగా ఉంది. కాబట్టి వద్దు అన్నయ్యా, నువ్వు వెళ్ళద్దు అని చెప్పాడు. అప్పుడు రాముడు, అవును తమ్ముడు, దాన్ని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. అసలు ఇలాంటి జింక ఈ ప్రపంచంలో ఉండనే ఉండదు, అది మారీచుడేమో అని నాకు అనుమానం వస్తుంది. కానీ తమ్ముడు మీ వదిన నన్ను ఎప్పుడు ఏమీ అడగదు, అలాంటిది ఇవాళ ఈ జింకని చూసి కావాలి అని అడిగింది. కాబట్టి తన కోరిక తీర్చడమే నా ధర్మం. ఒకవేళ అది నిజంగా రాక్షసుడి అయినా నువ్వేం భయపడకు, నా బలం గురించి నీకు తెలుసుగా, నేను దాన్ని చంపి క్షేమంగా తిరిగి వస్తాను. కానీ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పుతున్నాను, గుర్తుంచుకో లక్ష్మణ, నేను వెళ్ళి మళ్ళీ తిరిగి ఈ పన్నసార్లు చేరు.
రాక్షసుడు నేను హ్యాండిల్ చేయగలను, కానీ మీ వజరమ్మ ఒక్కటే ఏమీ చేయలేదు. కాబట్టి ఏం జరిగినా సరే నువ్వు మాత్రం నా మాట తాళవద్దు. మీ వజనని వదిలి ఎక్కడికి వెళ్ళద్దు, గుర్తుంచుకో అని చెప్పాడు రాముడు. లక్ష్మణుడు సరే అన్నాడు. రాముడు ఆ జంగల వెంట అది చూడండి.